సో వి ఆర్ వెరీ హ్యాపీ బాగా ఆకలిగా ఉన్న వాళ్ళకి మాస్ బిర్యానీ పెట్టారు చక్కగా అండ్ ప్రాపర్ కమర్షియల్ పండగ ఫిల్మ్ ప్రీ పొంగల్ పట్టం ఇది అదృష్టం నాకు నాకు బాగా గుర్తు నాకు ఎప్పుడు లైక్ మేము లైక్ స్కూల్లో ఉన్నప్పుడు ఆ టైంలో 9th రిలీజ్ అయింది సినిమా దొంగమొగుడు సేమ్ 9th రిలీజ్ అయింది బాగా గుర్తు నాకు జనవరి అప్పుడు విజయవాడ హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ ఇక్కడ మా బిహెచ్ఎల్ మా పిన్ని గారు ఇంటికి వచ్చినప్పుడు చూసాం అప్పుడు అది గుర్తు నాకు బాగా డేట్ అది ఈసారి దొంగ మొగుడు కాదు బీప్ మొగుడు వచ్చాడు థియేటర్స్ లోకి బీప్ మొగుడు కొన్ని పదాలు వాడకూడదా టీవీలో వాడకూడదా రిస్క్ తర్వాత నన్ను వేసుకుంటారు కామెంట్స్ లో అది ఫ్యాన్స్ ఫిల్ అప్ ద బ్లాంక్ చేసుకుంటారు సరే సరదాగా సంక్రాంతి కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడదాం సార్ ఈ కుండలో కొన్ని ఐటమ్స్ పెట్టాము ఫస్ట్ ఎవరు తీస్తారు గోపి గారా రవితేజ గారా ఫస్ట్ గోపి గారు తీస్తారు డైరెక్ట్ గా తీయండి వెయిట్ ఓకే ఇవాల మొత్తం నేను ఇస్తా జాగర్తా ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి ఓకే దాని బట్టి ఒక క్వశ్చన్ అడుగుతా ఓకే అలాగే జాగర్త సార్ ఇది తీసేద్దాం కొన్ని గుచ్చుకునే ఉంటాయి ఓహో ఓకే అర్థమైంది చిట్లా 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 ఆలోచి సార్ డైరెక్టర్ గారు సార్ అక్కడ మనకంటే ఎక్కువ బోర్ ఉంటుంది ఓహో ఏంటి అక్కడ లోపల ఏ మొత్తం ఓ లోపల ఏసేసుకుంటున్నారు ఆయన స్క్రీన్ ప్లే ఓకే ఏదా ఓ ఫైన్ ఓకే తిప్పి 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 బాగా లోపలే ఆలోచించేసుకుని డిసైడ్ చేసేసుకుని మేకు తీశారు ఫైన్ మీ లైఫ్లో ద బిటర్ థింగ్ అంటే ఏం చెప్తారు ద మెయిన్ స్ట్రగుల్ పీరియడ్ కానీ బిటర్ పీరియడ్ కానీ మేకులా మిమ్మల్ని గుచ్చుకున్న విషయాలు కానీ అంటే బిటర్ థింగ్ అంటే అంటే నేను దాని గురించి బిటర్గా థింగ్ మనకు జరిగిపోయిందని నేను ఎక్కువ ఆలోచించను జనరల్గా మేకులో గుచ్చుకోవటం దీని గురించి పెద్ద ఆలోచన జరగాల్సింది జరుగుతుంది అనే దాంట్లోనే ఉంటాను ఓకే అంతే చెప్తే నాకు అంత బెటర్ థింగ్ అయితే ఏం లేదు సో ఎవ్రీథింగ్ యు డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్ కొన్నిసార్లు తీసుకుంటాను ఓకే డెఫినెట్ గా అది వెరీ నేచురల్ థింగ్ అది కొన్నిసార్లు తీసుకుంటాను ఓకే డన్ థాంక్యూ సో ఇప్పుడు రవితేజ గారు తీయాలి యా ఎప్పుడు అయినా ఓకే థాంక్యూ ఏ 50 రూపీస్ రవితేజ గారు మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ షేర్ చేసుకోరా మాతో మీకు గుర్తుంటే ఫస్ట్ నాకు గుర్తుంది లైక్ ప్రాపర్ పే చెక్ అనేది మాత్రం నేను చాలా కన్నాళ్ళు దాచుకున్నాను అది నాగార్జున గారి సంతకం పెట్టింది అది నిన్నే పిల్లడితో అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకున్నాను అమౌంట్ ఏమైనా ఐడియా ఉందా యా డెఫినెట్గా సమ్ 3500 రూపీస్ అది చాలా కాలం దాచుకున్నాను చెక్ కొన్నాళ్ళతో డబ్బులు అవసరం ఉండి బ్యాంక్లో వేసుకున్నా ఇంకా మరి ఎక్కువ కాలం దాచుకుంటే మళ్ళీ క్యాష్ ఫస్ట్ అదే ప్రాపర్ పే చెక్ మాత్రం నాకు తెలిసి అదే వావ్ సూపర్